భజనాట్య మండలి సంఘం సంబంధించి నీకు నచ్చిన అంటే నువ్వు నేర్చుకున్న పాటల్లో ఒక మంచి పాట పాటల బండిలో పాడుకుందాం. యా కంపల్సరీ. ప్రజానాట్య మండలి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వేల మంది లక్షల మంది కళాకారులను తయారు చేసింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఏ సంఘంలో పనిచేసినా వాళ్ళ మూలం ఏది అంటే ప్రజానాట్య మండలి అనే పరిస్థితి మాత్రం వచ్చింది. ప్రజానాట్య మండలిలో నేను కూడా ఎన్నో పాటలు పాడినా సంఘం నుంచి నేర్చుకున్నా. బట్ నాకు బాగా ఇష్టమైన పాట ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి రచయిత కాక మాంజనేయులన్నని మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి అన్న రాసినటువంటి పాట. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత యంత్రాలన్నీ మనుషుల మీదకి వచ్చి మనుషుల పనిముట్లైనటువంటి నాగలిని గొర్రుని గుంటుకని ఎద్దులతో సహా ఎట్లా వ్యవసాయానికి దూరం చేసింది అనే ఉద్దేశంతో, ఎద్దులు ఏమైపోయినాయి కాడెద్దులు ఏమైపోయినాయి ఇవ్వాలనే ఉద్దేశంతో అన్న ఒక పాట రాశాను. ఆ పాట నాకు బాగా ఇష్టమైన పాట, ఒకసారి పాడతాను. కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, మూగలు గజ్జలు సప్పుడాగి అహమూగలు గజ్జలు సప్పుడాగి, నా పల్లె మూగబోయెనో నా పల్లె చిన్నబోయెనో, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, ఊపురాల ఎడ్లు మైల పూగిత్తెలు ఏడు ఫీట్ల ఎత్తు సొంపైన కోడెలు, అర్రె ఊపురాల ఎడ్లు మైల పూగిత్తెలు ఏడు ఫీట్ల ఎత్తు సొంపైన కోడెలు, సూది కొమ్ములు గల్ల సక్కని లేగలు చూడముద్దు గుండె సోకైన లెంకలు, ఒలపట దాపట వన్నెలు గుదిరినా పటదాపటవన్నెలు గుదిరిన చూడముద్దు గుండె సోకైన లింకలు, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, అర్రే గజ్జల చెరకోల ఒకప్పుడు ఊళ్ళలో చల్ గజ్జల చిరుకోల గల్లు మంటే చాలు కాలు దుబ్బి బండి కాడినే ఎత్తేది, పచ్చిగడ్డి మేసి పానమైనామంటే వరము జిమ్మి ఎడ్లు రంకెలే వేసేది, ఉలవదాన పెట్టి పెంచుకున్న ఎడ్లు ఉలవదాన పెట్టి పెంచుకున్న ఎడ్లు, చూద్దామన్న పల్లెలాడగానా రావు, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, కాడెద్దులెటు బాయనో రైతన్న జోడెద్దులెటు బాయనో, అరే ఎడ్ల పెయ్యి గడిగి రైతన్న ఎట్లు చేసేది, అరే ఎడ్ల పెయ్యి గడిగి పనకు గజ్జలు గట్టి బండ్లు కట్టుకొని జాతరకు పోయేది, సుట్టాల ఇంటికి పెళ్లి పేరంటంకి బండి మీదెళ్ళితే గౌరవంగుండేది, అయ్యో సంకురాతిరి పూట అయ్యో బండ్ల గిరకలాట ఎంతుండే, సంకురాతిరి పూట బండ్ల గిరకలాట యాదొస్తే కన్నీరు ఆగదు ఏకంట, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, అయ్యో విత్తనాల గొర్రు ట్రాక్టర్ చేయాల విత్తనాల గొర్రు కాడి గట్టినమంటే ఆగకుండా పొలము పొద్దంతా నడిచేది, చాలు మల్లల్లోన మెట్ట పొలములోన దంతె గుంజి పొలము చేసేది సేనంతా, అయ్యో ఎర్ర మట్టి నేల ఏరువాక సాగే ఎర్ర మట్టి నేల ఏరువాక సాగే, ఒంగోలు గిత్తల వయ్యార మెటువాయ, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, కాడెద్దులెటువాయనో రైతన్న జోడెద్దులెటువాయనో, మేత మేపినప్పుడు అయ్యో మేత మేసినప్పుడు కన్న బిడ్డల్లాగా బండి గట్టినప్పుడు అన్నదమ్ముల్లాగా, అయ్యో ఎడ్లతో రైతన్న కలిసి మెలిసుండేది రాత్రిరైతే దొడ్లో కలిసి నిద్రుంచేది, రాముడు భీముడు రాముడు భీముడు రామ లక్ష్మణుడని రైతన్న,
రాముడు భీముడు రామ లక్ష్మణుడాని పేరు పెట్టి ఎడ్ల ప్రేమతో పిలిచే కాడెద్దులెటు వాయనో రైతన్న జోడెద్దులెటు వాయనో కాడెద్దులెటు వాయనో రైతన్న జోడెద్దులెటు వాయనో కరువచ్చి పల్లెల్లో అయ్యో కరువచ్చి పల్లెల్లో పశుల మేత లేక సంతలోన ఎడ్లు సరుకులైతున్నాయి సంతలోన ఎడ్లు సరుకులైతున్నాయి యంత్రాల దెబ్బకు ఇరుసు ఇరిగిపోయి కాడి నిడిసి కబేలం జేరుతున్నాయి అయ్యో విత్తనాల గుర్రు నాగలి గుంటుక విత్తనాల గుర్రు నాగలి గుంటుక మూలన పడినయి సయ్యగ పనిలే కాడెద్దులెటు వాయనో రైతన్న జోడెద్దులెటు వాయనో కాడెద్దులెటు వాయనో రైతన్న జోడెద్దులెటు వాయనో ఈ సంస్కరణల జోరు అర్ర సంస్కరణల జోడు సర్కారుల తీరు పల్లెల్లో కాడెద్దు లేకుండా చేస్తుంటే ఏలెటూడు మన గొంతుకు వేచి సేద్యానికి మనల దూరంగా చేస్తుంటే సెరకోల జులుకయ్యి తరమంగ బోధమో ఈ సెరకోల జులుకయ్యి తరమంగ బోధం సేద్యపు మడిలోన పూలయ్యి పూద్దము మన ఎద్దులను మన ఆవులను మన బర్రెలను మన గొర్రెలను మన మేకలను మన జంతువులను తిరిగి పల్లెల్లో తెచ్చుకొని యూసం చేసి హాయిగుందాము. అబ్బా 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 అబ్బా, రైతును గ్రామాన్ని అసలు ఎట్లా కార్పొరేట్లు అడ్జేస్తున్నారు అనేదాన్ని చాలా అద్భుతంగా రాసిన కాకా మంజన్న.